నమస్తే LRT న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రి కేటీఆర్లు ఎన్ఆర్ఐ పాలసీకి కృషి చేయాలి. ఓబలాపురంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారక్క జాతర పాల్గొన్న ఎస్ఎస్ కేబుల్ అధినేత కూర అంజరెడ్డి, జడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి. మూడపల్లిలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవం. ఇల్లంతకుంట మండలం రేపాకలో ఘనంగా కోదండరామ ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై పట్టుకుటి కోసం గల్ఫ్ వెళ్లిన కార్మికుల పరిస్థితి రోజురోజుకు దుర్భరంగా తయారవుతుంది. జిల్లాలోని ప్రతి గ్రామం నుండి వందలాది మంది పట్టుకుటి కోసం గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. తీరా అక్కడికి వెళ్లేక భాష తెలియకపోవడం, నిరక్షరాస్యతతో కార్మికులు అడుగడుగునా మోసపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు. దీంతో కార్మికుల బాధలు, వారి వేతనాల గురించి తెలుసుకునే నాయకుడే కరువయ్యారు. కేరళ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా ప్రత్యేక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల చొరవతో కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ మనం అత్తున్నా మీటింగ్ అత్తున్నాం వింటున్నాం సపరేట్గా పోతున్నాం ముచ్చట ఉంటాం. అట్లా నా మన డ్యూటీ మీద పనిచేసేకుండా ఆన్ అయినా బట్టి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాం. కేసీఆర్ గారు, ఇప్పుడు మీరు ఈ నెలలో వస్తుందని తెలిసింది. వస్తే ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక లేబర్ కోర్టులో కూడా ఇక్కడ మేము పోతే ఏదన్నా ఇబ్బందులు వచ్చి పోతే కూడా పనులు అయితే లేవు. రెండోది ఇప్పుడు మీరు రాస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎందరో రకరకాల బాధలతోటి కేసులతోటి జైళ్లలో ఉన్నారు. దాళ్ళను కూడా దృష్టిలో మీరు ఉంచుకొని ఇడిపియాలి, మీరు ఇంటికి పంపించాలి టిక్కెట్లు పెట్టి. మూడోది ఏంటంటే, ఇప్పుడు మనము ఎవరో రకరకాల ఇబ్బందులతోటో లేక హార్ట్అటాక్తోటో లేకపోతే దేని వల్లనో చనిపోతున్నారు, వాళ్ళని ఇంటికి కంపల్సరీ ఒక వారంలో ఇంటికి వచ్చేటట్టు చూడాలి. ఇంటికి వచ్చినా అని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మంచిగా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రకటించి వాళ్ళకి పిల్లలకు ఆధారం మీరు పెట్టాలి. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఇండియా ఎంబీసీలా ఇప్పుడు ఇంతవరకు అంటే మనకు తెలుగోళ్ళు లేవు. దాన్ని మీరు దృష్టిలో ఖచ్చితంగా ఉంచుకొని తెలుగోళ్ళని ఖచ్చితంగా పెట్టాలి. పెట్టి ఇప్పుడు రకరకాల ఇబ్బందులతోటి ఇక్కడ ఈ సౌదీలో ఏంటంటే, ఇంకా ఇప్పుడు మీరు ఆయిల్ ప్రాంతంలో ఏంటంటే చాలా ఒక దాదాపు మీరు అన్నట్టే తక్కువ జీతాలు రకరకాల ఇబ్బందులతోటి. ఇప్పుడు నిన్న ఒక దాదాపు ఒక మనిషి లేబర్ కోర్టుకు పోతే కూడా పనిగా లేదు. అట్లా ఇంకోళ్ళు అక్కడ ఇక్కడ రాజధానికి పోతే కూడా పనిగా లేదు. ఆయనకు ఒకవేళ షుగర్ ఎక్కువయ్యి ఆయన సిద్దిపేట ప్రాంతం మనిషి ఆయనకు ఇప్పుడు ఒక నెల రోజుల కోలి ఇంటికి వద్దామంటే కూడా అది లేబర్ కోర్టు శ్రద్ధ తీసుకుంటలేదు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో అన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మీరు ఖచ్చితంగా మీరు అన్ని అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా అమలు చేసి మమ్మల్ని అందరినీ ఈ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే అయితే ఇక్కడ మీరు అందరి దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చి ఒక రాజుకు కలిసిపోయినట్టే కాదు, ఇక్కడ మా బాధలన్నీ ఖచ్చితంగా మీ దృష్టిలో ఉంచుకొని ఇక మీరు ఖచ్చితంగా మీరు చేస్తారని నేను ఆయన నుంచి దేవయ్యను, సోదరులు నవీను, రాజు, నరసన్న, సింధు, కిషను, రమేష్, వీళ్ళు రకరకాల అందరూ మనం ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 13వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. గ్రామంలో 13 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పలువురు భక్తుల సహకారంతో ఆలయాన్ని నెలకొల్పారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారికి హోమం, విగ్రహమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. విశాఖ ఇండస్ట్రీస్ బోర్డు అధినేత జేపీరావు సహకారంతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో జేపీరావుతో పాటు సెస్ చైర్మన్ దోర్
పొన్నాల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా నా దగ్గరికి వస్తే మీ టెంపుల్ పూర్తిగా నిర్మాణం చేస్తారని, వారు చేపట్టి నుండి టెంపుల్ ఎంతో విధంగా అభివృద్ధి చెందింది. దీన్ని ఇదే విధంగా మళ్ళీ నెక్స్ట్ వరకు దీన్ని పూర్తి చేసుకొని ప్రతిష్టస్థత చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చెస్ చైర్మన్ గారికి, మరి మనోహర్ రావు గారికి, వారందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చేసిన సర్పంచులకు, మరి ఉప సర్పంచులకు, డిప్యూటీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాతో పాటు ఈ మండలంలో ఉన్న నాయకుల పాత్రసుత ఈ టెంపుల్లో ఉండి మా టెంపుల్ను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ, అలాగే సెట్ చైర్మన్ గారు మాకు 3 ఫేజ్ కరెంటు సుత ఇస్తానని హామీ ఇచ్చారు, వారికి సుత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా గ్రామస్తుల తరఫున మా జేపీ రావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గుడి నిర్మాణంలో మా జేపీ రావు గారితో పాటు మా గ్రామస్తులందరిది, ప్రతి ఒక్కరిది కృషి ఉందని తెలియజేసుకుంటూ, ఈ ప్రతిష్టను మరింత అత్యంత వైభవంగా జరుపుకుంటామని అందరి గ్రామస్తుల తరఫున వీటికి వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆకాంక్ష మేరకు ఈ గుడి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. చాలా సంవత్సరాల నుంచి ఈ గుడి పెండింగ్లో ఉండేది. పెండింగ్లో ఉన్నదాన్ని నేను వరకు ఇక్కడికి వస్తున్నప్పుడు ఊరి ప్రజలు నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసినారు, మీరు ముందుండి ఈ గుడిని నడిపించాలి, కన్స్ట్రక్షన్ ముందు చేయాలనే ఆలోచన తోటి వాళ్ళు ముందుకు వచ్చారు. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన. నేను నా ముందు కండిషన్స్ కూడా ఈ పాలిటిక్స్కి అతీతంగా మీరు అందరు కలిసి ఉంటే నేను టేకప్ చేస్తా అంటే ఊరులందరూ ముందుకు వచ్చి స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి నా దగ్గరికి వచ్చిను. వాళ్ళ ఉత్సాహం చూసి, వాళ్ళ యొక్క కోరిక మేరకు నేను ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాను. పోయిన 8 నెలల నుంచి టేకప్ చేసినప్పటి నుంచి ఈ పరిస్థితి, ఈరోజు ఈ గుడి ఇటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందరి సహకారంతో ప్రముఖంగా గుడికి సహకరించినటువంటి గుడి నిర్మాత జేపీ రావు గారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో సర్పంచ్ గారు కావచ్చు, మాజీ సర్పంచ్ గారు కావచ్చు, మాజీ ఎంపీటీసీలు కావచ్చు, ఉప సర్పంచ్ గారు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఈ గ్రామ ప్రముఖులందరి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జరగడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ, తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు ఒక మూడపల్లి గ్రామమే కాదు, యావత్ ప్రజానీకం అందరి పైన, ప్రతి ఒక్క బిడ్డ పైన ఉండాలని చెప్పేసి, కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి పైన ఆ దేవుడు చల్లంగా చూడి అందరి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా ఆ దేవుడిని కోరుకోవడం. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తెరకెచ్చడం కోసం రావడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ సర్పంచ్ అంజబాబు గారు, గ్రామ పెద్దలు జేపీ రావు గారు, నాగిరెడ్డి గారు, చిన్నమనేని మనోహర్ రావు గారు, మాడిశెట్టి ఆనందం గారు, సమావేశంలో పాల్గొంటున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ గ్రామంలో 13వ సంవత్సరం వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి గ్రామస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మూడపల్లి గ్రామంలో అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆ అలివేలిమంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని, అందరూ కూడా సుఖ సంతోషంతో, ఆరోగ్యంతో, అశ్వతో ముందుకు సాగాలని, ముందుకు పోవాలని, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పాడి పంటలు సమృద్ధిగా పండి రైతు వర్గం, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఆనందమయమైన జీవితంతో ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని, అలివేలిమంగను, పద్మావతిని ప్రార్థిస్తూ, మరి మూడపల్లి గ్రామంలో సువిశాలమైనటువంటి ఈ స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పని గ్రామ ప్రజలు, అప్పటి సర్పంచ్ పాలకవర్గము, ఇప్పుడు సర్పంచ్ పాలకవర్గము, ఆలయ కమిటీలుగా ఏర్పడి చందాలతోటి కార్యక్రమాన్ని, ఆ స్వామివారి ఆలయాన్ని నెలకొల్పుకోని చెప్పినటువంటి తాపత్రయంతో ఇంచుమించు 6-7 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో, మరి మూడపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఓ నాయకుడిగా, వ్యక్తిగా హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ
గ్రామస్తుల అందరి కోరిక మేరకు, పాలకవర్గం కోరిక మేరకు మరి జేబీరావు గారు ముందుకు వచ్చి 8 మాసాల్లోనే సుమారు 40 లక్షల రూపాయలతోటి ఆలయాన్ని నిర్మాణంలోకి తీసుకొని పోతూ మరో 8 మాసాల్లోపలనే మరి చక్కటి దేవాలయంగా రూపొందించేసి ప్రతిష్ఠను కూడా చేయిస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ జేబీరావు గారికి, వారికి పెద్దలు మిత్రులు, జేబీరావు గారికి నా వైపు నుంచి, ప్రాంత ప్రజల పక్షాల నుంచి, మూడపల్లి గ్రామ ప్రజల పక్షాల నుంచి నేను శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. నర్సరీల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలని అన్నారు ఎఫ్ఎస్ఓ భూలక్ష్మి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఈరోజు పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నర్సరీల అభివృద్ధిపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో కోట్లాది మొక్కలను నాటుతున్న క్రమంలో కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎఫ్ఎస్ఓ అన్నారు. పర్యావరణ పరిరక్షణ రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని 100% భాగస్వాములు కావాలని ఎఫ్ఎస్ఓ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీఓ, ఏపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఏదైతే మన మండలంలో మొత్తం 30 నర్సరీలు పెంచుకుంటున్నాము. ఏ విధంగా నర్సరీలో మొక్కలు పెంపొందించాలి, ఉన్న వాటిని ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలని ఆలోచన కొద్దీ 30 గ్రామాలకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు వన సేవకులతో ఈరోజు తంగళ్లపల్లి హెడ్ క్వార్టర్ నందు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్యంగా ఎఫ్ఎస్ఓ గారు, అదేవిధంగా ఎంపీఓ గారు హాజరై వీళ్ళందరికీ ఎట్లా అంటే మనం రాబోయే కాలానికి మనకు గ్రామ పంచాయతీ పరిధిలో డిమాండ్ ఎంత ఉంది, ఏ మొక్కలు అవసరం ఉన్నాయి, ఏ మొక్కలను ఏ విధంగా పెట్టాలి, సీడ్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇటువంటి అంశాలపైన ఇలా శిక్షణ ఇచ్చి రేపటి నుండి ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలలో మొక్కలు పెంచటప్పుడు ప్లస్ సీడు ట్రీట్మెంట్ చేసి మొక్కలు సీడు నాటడానికి కోసం ఇవాళ ట్రైనింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అందరూ పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వన సేవకులు అందరూ హాజరైనారు. కాబట్టి రేపటి నుండి వీళ్ళందరూ వెంటనే పోయిన వెంటనే మొక్కలల్లో మన ఖాళీ బ్యాగులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్న బ్యాగులు నింపి పెట్టినా మొత్తం వాటిలల్లో సీడ్ వేసేసి వచ్చే కాలం, వచ్చే సీజన్ ఏదైతే ఉందో మళ్ళా మన హరితహారం సీజన్ స్టార్ట్ అయ్యే వరకల్లా మొక్కలన్నీ పెంపొందించి ప్రతి గ్రామానికి సరిపడ వారికి అనుకూలంగా, గ్రామ డిమాండ్కి అనుకూలంగా మొక్కల్ని పెంపొందించి వారికి అదేవిధంగా మొక్కలు సప్లై చేయాలని చెప్పి కోరనాయి. తంగళ్లపల్లి మండలం ఓబ్లాపూర్లో సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఒడిబియ్యంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జడ్పీటీసీ పూర్మాణి మంజులా లింగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం తాగునీరు, వైద్య శిబిరం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎస్ కేబుల్ అధినేత కూర అంజిరెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావులు సమ్మక్క సారక్కలను దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. 100,000 మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. సమ్మక్క సారలమ్మ, ఉలాపూర్ సమ్మక్క సారలమ్మ దేవాలయము మేడారం తర్వాత తెలంగాణలో సెకండ్ ప్లేస్లో ప్రసిద్ధి చెంది దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉగులాపురం సమ్మక్క సారలమ్మ తల్లులు దాదాపు ప్రతి సంవత్సరము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా హైదరాబాద్ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారు కూడా కోరిన కోరికలు తీర్చుతూ, అందరి కోరికలు తీరుస్తూ ఏదైనా సస్యశ్యామలంగా ఉంచుతుంది. దాదాపు ప్రతి లాస్ట్ 4-5 టైమ్స్లో చూస్తుంటే 30-40 వేల మంది నుంచి వచ్చే పబ్లిక్ ఈసారి దాదాపు 100,000 క్రాస్ అయిందని దేవాలయ వర్గాలు చెప్తున్నారు. ఇక్కడ లోకల్ స్థానిక డిప్యూటీసీ గారు కానీ, మన మంత్రి గారు కేటీఆర్, ఎమ్మెల్యే సాహు గారు, మంత్రి గారు కానీ ఈ దేవాలయం అభివృద్ధి కొరకు ఈసారి దాదాపు ఎంత ఇచ్చిండ్రు, 10 లక్షల రూపాయలు సపరేట్ ఫండ్ ఇక్కడ కేటాయించి నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఇక్కడ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి కొరకు వాళ్ళు సహాయ సహకారం చేద్దాం మాటిచ్చినారు. అలాగే ఇక్కడ లోకల్ డిప్యూటీసీ గారు కానీ, ఎంపీటీసీ గారు, సర్పంచులకు, మన మంత్రి గారికి అమ్మవారి ఆయుర్వేదం ఇక్కడ ప్రదర్శించి ఇక్కడ వచ్చినందరూ భక్తులందరూ ఆయుర్వేదం ప్రదర్శించాలని కోరుతూ ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండం జరిగింది, శుభ సూచన వర్షం కూడా పడుతున్నది,
కావున ఇక్కడ అంతా మంచి జరుగుతుంది, అందరూ విశ్వాసంతో మేలుగా రావడం జరిగినది. ఎస్ఎక్స్ వారు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి ఈ అభివృద్ధి ఆలయం తోడ్పడాలని కోరుతూ నెక్స్ట్ ఇయర్ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరుతూ ఉండిస్తున్నాను. ఈరోజు మరి గత 3 రోజుల నుంచి సమ్మక్క సారక్క జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ నా అన్నదమ్ములకు అక్కయ్యలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఏదైతే మన సమ్మక్క సారక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరను వనదేవతలుగా మరి పూజించడం జరుగుతుంది. మరి వనదేవతలుగా వాళ్ళను మరి అక్కడి నుండి వనంలో నుండి మరి దేవతలను తీసుకొచ్చి ఇక్కడ గద్దె మీదకి తీసుకొచ్చి మరి మనం పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పేడారంలో ఎలా జరుగుతుందో మొగలాపూర్ మా తంగరపల్లి మండలం మొగలాపూర్ గ్రామంలో కూడా మరి మేడారం లాగానే ఇక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా జనాభా మరి ముందు పైన 2 సంవత్సరాల క్రితము 40,000 జనాభా ఉండే ఇప్పుడు 100,000 పైన దాటింది. మరి ఈ మొగలాపూర్ గ్రామ మరి కమిటీ సభ్యులు కమిటీ వేసుకొని 20 మంది కమిటీ వేసుకొని కమిటీ నిర్వహణలో మరి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కమిటీ చైర్మన్ మరి తిరుపతి రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ఎంపీటీసీ గారికి, మరి యూత్ సంతోష్ గారికి, నారాయణ గారికి, మరి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొగలాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్క జాతర మొన్న ప్రారంభించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడి వాడి పంటలు వండి ప్రజలంతా సుఖ సంతోషాలు సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి జరిగింది. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా అన్నీ మంచిగా జరుగుతాయని ఆశిస్తున్నాం. చందుర్తి మండలంలోని సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన డైరెక్టర్లు తమ సత్తా చాటుతారని తెరాస మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తమను గెలిపించాలని ఈ సందర్భంగా మరాఠీ మల్లిక్ రైతులను కోరారు. మాజీ ఎంపీపీ తిప్పాని శ్రీనివాస్ను సింగిల్ విండో చైర్మన్గా ఎమ్మెల్యే రమేష్ బాబు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యతో పాటు టీఆర్ఎస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా చైర్మన్ అభ్యర్థి తిప్పని శ్రీనివాస్ గారు, అదేవిధంగా మిగతా 12 మంది డైరెక్టర్లు, ఎంపీపీ గారు హాజరైనటువంటి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు హాజరైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీ సోదరులు, మిగతా ముఖ్య కార్యకర్తలు అందరూ హాజరైనటువంటి కార్యక్రమంలో నామినేషన్లు సమర్పించడం జరిగింది. ఈ ఎన్నికలు సంపూర్ణంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి రైతులకు లబ్ధి జరగాలంటే వ్యవసాయ సహకార సంఘంలో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలిస్తే మనకు లబ్ధి జరుగుతుంది. ఈసారి గిట్ట మార్పు జరిగి మనం గెలిచినట్లయితే ఈ సహకార సంఘం యొక్క ఫలితాలు సామాన్యుని గడపకు చేరుతాయి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా సహకార సంఘాలు అనేటివి కొందరి కబంధ హస్తాల్లో నలిగిపోయి, కొందరికి మాత్రమే పరిమితమైపోయి, కొందరే లబ్ధి పొందుతున్నటువంటి సంగతి ఈ మండలంలో ఉన్నటువంటి రైతన్నలకు, ఓటర్ మహాశయులకు, సగటు మనిషికి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈసారి ప్రక్షాళన జరగాలంటే, సమూల మార్పు జరగాలంటే, రైతులు లబ్ధి పొందాలంటే, సామాన్యుడు లబ్ధి పొందాలంటే, సగటు మనిషి ధరికి కూడా ఈ పథకాలు సహకార సంఘం యొక్క ఫలితాలు చేరాలంటే రమేష్ బాబు బలపరిచినటువంటి చైర్మన్ అభ్యర్థి తిప్పని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మిగతా 12 మంది డైరెక్టర్లను వారి వారి గుర్తులకు ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో భాగంగా ఈ రోజున చందుర్తి సహకార సంఘానికి జరిగేటువంటి ఎన్నికల్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నామనేని రమేష్ బాబు గారు బలపరిచినటువంటి 13 మంది డైరెక్టర్ అభ్యర్థులకు నామినేషన్ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు మరి మరాఠీ మల్లిక్ గారు, అలాగే మా ఎంపీపీ గారు బైరగోని లావణ్య రమేష్ గారు, మా కోఆప్షన్ సభ్యులు వైస్ ఎంపీపీ గారు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో మరి నామినేషన్ కార్యక్రమాన్ని ఇంతకుముందే ముగించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో రాబోయే ఎన్నికలలో
మరి టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చందుర్తి మండలంలో వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడైన మన టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో 13 మంది డైరెక్టర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున నామినేషన్లు వేయడం జరుగుతుంది. ఈ 13 మంది టీఆర్ఎస్ వాళ్ళే గెలవడం కూడా జరుగుతుంది. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధ్యయనోత్సవాలు దైవాజ్ఞా శిఖామణి సంపత్ కుమార్ కృష్ణమాచార్య స్వామివారికి పుష్పాలతో శ్రీపుష్పయాగం, 12 రకాల నివేదనలు, 12 రకాల సేవలు, 12 సార్లు ఆరాధనల ఆశీర్వచనం, ఇతర విశేష కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కృప ప్రజలపై ఉండాలని పూజలు చేశారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు ఊర్మిళ వేద పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్య అపర రామానుజ శ్రీ 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 త్రిరణి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి కరకమలముల చేత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ అద్భుతంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరుపుకొని అక్కడి నుంచి వివిధ ఉత్సవాలు, నిత్యోత్సవము, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవములు అన్నట్టుగా 5 సంవత్సరాల నుంచి కార్యక్రమాలని అద్భుతంగా జరిపించుకున్నటువంటి మన రామచంద్రస్వామి కోరిన వారికి కొంగు బంగారమై అందరికీ ఇలవేల్పుగా ఆపద రాముడిగా, అభీష్ట రాముడిగా సకల అభీష్టములన్నీ కూడా నెరవేరుస్తూ అందరికీ కొంగు బంగారంగా ఈ రేపాక గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి రామచంద్రస్వామి సాక్షాత్తు భద్రాచలంలో రామచంద్రుడు ఎట్లా ఉంటాడో అట్లాగే ఇక్కడ కూడా రామచంద్రస్వామి ఏం చేసి ఉండడం చాలా విశేషం కూడా. ఈ రామచంద్రస్వామికి ఇప్పుడు 5 రోజులుగా అనేక ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం మహాసుదర్శన నరసింహ యాగం కూడా ఒకటి ప్రత్యేకంగా జరిపించడం జరిగింది. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత స్వామికి విశేష తిరుమంజనోత్సవం, చక్రస్నానం, ఆ తర్వాత ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కనుక మొదటి రోజు ఈరోజు మరి వారందరికీ కూడాను అందరికీ సంభావన సత్కారములన్నీ కూడా సమర్పించి వారందరినీ కూడా యథావిధిగా ఎవరి స్థానానికి వారిని పంపించడం జరిగింది. అలాగే 12 ఆరాధనలు మనం ఈ ఉత్సవాలలో సమయానుకూలంగా కొన్ని కొన్ని సమయాల్లో ముందు వెనకలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక అలాంటి వాటికి దోషాలు అనేవి మళ్ళీ కలగకుండా ఏవైనా లోపాలు జరిగినా ఆ లోపములన్నీ కూడా నివారణ చేసి మళ్ళీ యథావిధిగా అందరినీ కూడా రక్షించమని 12 రకాల ఆరాధనలు జరిపి ఆ తర్వాత వివిధ రకాల పుష్పాలతో శ్రీపుష్పార్చన, శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు స్వామికి 12 రకాల సేవలు జరుగుతాయి. ఆ 12 రకాల సేవలు జరిగిన తర్వాత 12 రకాల నివేదనలు, ఆ తర్వాత ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆశీర్వచనాలు, మహాదాశీర్వచనం ఉంటుంది. ఆ తర్వాత ఆ రుద్యుకులందరూ కూడా 5 రోజులుగా వేయించేసి ఉండి
స్వామి సేవలో పాల్గొన్న వారందరికీ కూడా సంభావన సత్కారములు జరిపి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ సంవత్సరం దాకా యథావిధిగా నిత్యోత్సవాలన్నీ కూడా జరిపించుకునేటువంటి ఒక శక్తినిస్తూ మళ్ళీ మధ్య మధ్యలో విశేషమైన ఉత్సవాలని కూడా జరిపించుకునేటువంటి ఒక భాగ్యాన్ని కలిగించమని స్వామిని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాన్ని ముగింపు చేసుకుంటామన్నమాట. ఇందులో ఈ ప్రాంతం వారంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా స్వామి యొక్క సేవల్లో తరించి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక కృపను పొందుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. రాజేశ్వరరావు మృతి వార్త తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావులు హుటాహుటిన హైదరాబాద్లోని అల్వాల్ చేరుకుని రాజేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాజేశ్వరరావు మృతితో మరిమడ్ల గ్రామం శోకసముద్రంలో మునిగింది. చేయాలి డెఫినెట్గా పబ్లిక్ సైడ్ ఉండాలనుకున్నాం. కష్టాలు ఉంటాయి, చాలా కష్టపడి మా సొంత బావంటుడు కానీ రాజేశ్వర సాబ్ అని ఇప్పుడు ఉన్నాడు. 85లో నిలిచినప్పుడు పోయినసారి ఏపీ 83నే ఓడిపోయినవరా, ఈసారి అన్న గెలువు, నేను మళ్ళా నువ్వు మళ్ళీ తర్వాత ఇద్దులే, నువ్వు మంచిగా అయినప్పుడు ఇద్దులే అని చెప్పి నాకు 10,000 రూపాయలు ఆయన అప్పించి పెట్టు. అప్పుడు 10,000 చాలా ఎక్కువ ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పాప నేను తీసుకున్నాక నేను మళ్ళీ నాకు పెద్ద పట్టించుకోలేదు. నేను కూడా ఎప్పుడో ఒక సంవత్సరం నర తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చిన మాకి వచ్చిన తర్వాత ఇన్ని మళ్ళీ తిరిగి పోవాలని ఆయన మరిమడ్ల గ్రామం సిరిసిల్ల ఏరియా మన నామకి రమేశ్రావు గారి కాన్స్టిట్యూన్స్ పోయేటప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కొద్ది పత్తి కింద కొనుక్కపోవాలరా, నేను బాకీ ఇచ్చిన పైసలు మళ్ళీ ఇవ్వకపోతే ఏమైరా అన్న. ఎప్పుడు పోతావు బావా అంటే పోతే నువ్వు ఒనిస్తే ఇవ్వాలనే పోతా, లేకపోతే రేపు పోతాను. నేను మా డబ్బులు లేవు తెప్పియాలి, తెప్పించిస్తే నీకు ఓ దినం ఎక్కువైనా ఉండి తీసుకుపోవని చెప్పాను. ఆయన ఏమన్నాడు తెలుసా, సంవత్సరం నారాయణ నీ దగ్గర 10,000 రూపాయలు లేవారు, నువ్వేం బుడమండే మెలుగురా అన్నట్టు. అంటే సమాజంలో ఏం అభిప్రాయం ఉంది మన మీద? రాజేశ్వరరావు దొర గారు 1974 నుంచి పోలీస్ పట్టణంగా పనిచేసి ఆయన మరణానంతరం ఇలా జరిగింది కనుక మేము బాగా చింతిస్తున్నాం. ఆయన చేసిన సేవలు మా మరమల గ్రామానికి ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆయనే తదనంతరము ఆయన నడుస్తున్న కాలంలో మా మరమలకు భూములు కానీ పతకోళ్ళకి ఇంటింటికి సేవలు అందించి పతకోళ్ళను ఆదుకున్నాడు. అసలు కలవశం లేని వ్యక్తులుగా బతికిండు. అందరినీ ఒక వరుస లెక్క విరుచుకొని దూర ఫీలింగ్ కాకుండా తమ్మ అంటే తమ్మ అని, అయ్యా అంటే అయ్యా అని ఇలా బతికిండు. ఇలా చనిపోయినందుకు మేము చింతిస్తున్నాం. ఎల్ఆర్టీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్లు ఎన్ఆర్ఐ పాలసీకి కృషి చేయాలి. ఓబులాపురంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారక్క జాతర పాల్గొన్న ఎస్ఎస్ కేబుల్ అధినేత కూర అంజిరెడ్డి, జడ్పీటీసీ పూర్మాని మంజులా లింగారెడ్డి. మూడపల్లిలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవం. ఇల్లంతకుంట మండలం రేపాకలో ఘనంగా కోదండరామ ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.